Hello, welcome to Sree Parinaya exclusive collections. Munduga andariki sankranti pandaga shubhakankshalu. Ee samvatsaram anta kuda meeru mee kutumbalu ento santoshanga ayur aarogyalato vaddillalani manaspoorthiga vedukuntunanu. And as usual ga ee vaalti video aithe start pettestanu with a beautiful giveaway gift as well as with a beautiful and a simple beads collection lo neat ga design cheyabadina pieces anni kuda chupichestanu. So before that, evaraithe first time channel chustunaro kindly subscribe the channel and meeku ee video lo ee jewelry nachina kuda price tag tho saha alage screenshot teeseskondi. Kinda description lo number untundi kada, this is 7842720560. Ee number ki WhatsApp dwara meeku nachina jewelry order cheseskondi. And this is a number for the inquiry and this is a number for the payment. Okay, so ivaltikaithe this is a beautiful simple neat ga unde peacock buttas ee roju video kaithe ide giveaway gift. So evaru anedi kaase payyaka chuddamu, danikante mundu chudalsina collections chaala unnai. First I'll start with the beautiful black beads. Idi exact ga gold design and వాస్తవంగా చెప్పాలంటే నిన్న మార్నింగ్ ఉదయం ఉదయమే ఒక మేడం ఎవరో నాకు పెట్టారు ఈ ఫోటో. యాజ్ ఇట్ ఈస్గా అంటే తను గోల్డ్లో పెట్టేసింది, యాజ్ ఇట్ ఈస్గా అవే బీడ్స్తో చేసి ఇవ్వండి అంటే చేశాను. డైరెక్ట్గా మీకు లైవ్లో అంటే వీడియోలో చూపించేస్తున్నాను. సింపులే, కాకపోతే ఇది గోల్డ్ డిజైన్ నీట్గా ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే రూబీలో తంబల్స్ అంటారు వీటిని. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, షాప్ వచ్చేసి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, కాకపోతే మీకు డిస్టర్బెన్స్ అనేది వీడియో తీస్తున్నప్పుడు చాలా వస్తుంది బయట అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్, దయచేసి దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. మళ్ళీ వీడియో తీసి ఎడిటింగ్ చేసే అంత ఓపిక సమయం ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. సో ఇవి మనం రెగ్యులర్గా గోల్డ్లో చూసే బ్లాక్ బీ డిజైన్స్. నీట్గా ఉంది అంటే డిజైన్ కొత్తది కాకపోవచ్చు, బట్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ కూడా ఒరిజినల్లో రూబీ తంబల్స్ అంటారు వీటిని. ఫైన్ చూడగానే అంటే గోల్డ్ లుక్ వచ్చేలాగా ఉంది, కాస్త మీకు డార్క్గా కనిపించేస్తుంది బట్ ఫైన్ రూబీ కలర్ అనమాట. ఇదంతా కూడా యూ కెన్ సీ హియర్ ఎగ్జాక్ట్గా ఇదిగో ఇదే కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 నుంచి 19 ఇంచెస్ వరకు ఈజీగా వచ్చేస్తుంది, మోర్ దెన్ 18 ఇంచెస్ ఉంటుంది. 600 ఈజ్ అ ప్రైస్, ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఫర్ అదర్స్ కైండ్లీ యూ షుడ్ పే సమ్ షిప్పింగ్ చార్జెస్ బేస్డ్ ఆన్ యువర్ ప్లేస్. 600 ఈజ్ అ ప్రైస్, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ బ్లాక్ బీడ్స్లోనే ఇంకొక సింపుల్ అండ్ డిజైనరీ కలెక్షన్. జనరల్గా ఎల్లో వైలెట్ కాంబినేషన్లో అయితే ఈ మధ్యకాలంలో శారీస్ చాలా చూస్తున్నాం కదా, లైట్ క్రీమ్ అండ్ లైట్ లెవెండర్ ఆరల్స్ ఎల్లో వైలెట్ సిమిలర్గా దీనికి సంబంధించిన శారీస్ అయితే చాలా చూస్తున్నాము. బట్ చాలా ప్రెట్టీగా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఇంతకుముందుకైతే ఎల్లో గ్రీన్ ఎల్లో పింక్ చాలా వేసేవాళ్ళము, దాంతో పోలిస్తే ఇప్పుడు ఏంటంటే ఎల్లో వైలెట్ కాంబినేషన్స్ ఎక్కువైపోయాయి. ఒకసారి మీరు మీ వార్డ్రోబ్లోకి వెళ్ళి చూసుకోండి, దేర్ విల్ బి సో మెనీ మీ అటెట్స్ చాలా ఉంటాయి. అయితే దుపాటాస్ కావచ్చు, డ్రెస్సెస్, శారీస్ ఈ కాంబినేషన్లో చాలా ఉంటాయి. వాటిని మైండ్లో పెట్టుకుని ఈ కాంబినేషన్ ఇచ్చేసాను అనమాట. బట్ చూసిన దానికంటే వేసుకుంటే చాలా డీసెంట్ లుక్ ఉంది. అండ్ మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది, చాలా బాగుంది కాంబినేషన్. మీరు ఏ రకమైన ఇయర్రింగ్స్ పెట్టినా దీనికి సెట్ అవుతుంది. అండ్ అగైన్ దీస్ ఆర్ ద తంబల్స్ అంటారు వీటిని, ఫైన్గా ఉంటుంది. యూ కెన్ క్రాస్ చెక్ ద క్వాలిటీ ఇయర్ ఓవర్ హియర్, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి బీడ్స్ అనేవి, ఎంత నీట్గా ఉన్నాయి అని. మీకు వేసినా కూడా ఇవన్నీ ఏంటంటే రాయల్ లుక్ వచ్చేస్తుంది, నీట్ లుక్ వచ్చేస్తుంది. అంటే ఒక రకమైన యూనిక్నెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది కలెక్షన్లో, అది అంతవరకు నేను మాట ఇవ్వగలను మీకు. 850 ఈజ్ ఎ ప్రైస్, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సరే, ఇంత మోడర్న్ కలర్ శారీస్ లేదంటే ప్రజెంట్గా ఈ కాంబినేషన్లో ఏవి లేవండి, అన్నిటికీ యూజ్ అయ్యే కాంబినేషన్ ఇవ్వండి అంటే కనుక యూ గో విత్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, కామన్గా అన్నిటికీ సరిపోయే కాంబినేషన్ అనమాట. సేమ్ ప్యాటర్న్ ఇచ్చేసాను బట్ ఇక్కడ బీడ్స్ కాంబినేషన్ మాత్రం అండ్ అగ్రీన్ నేను ఇక్కడ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసేసుకున్నాను అనమాట. గ్రీన్ డామినేటింగ్గా ఉంది, రూబీ మ్యాచ్ అయిపోయింది అనమాట అడ్జసెంట్ సైడ్స్లో. కొంచెం ఇది బోరింగ్గా ఉందండి అనుకుంటే యూ గో విత్ ఎల్లో అండ్ వైలెట్. లేదండి ఇది నాకు అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది, ఆల్ ఇన్ వన్ కావాలి, లేదు లేకపోతే నాకు ఈ కాంబినేషన్ బాగా సెట్ అయ్యింది అనుకుంటే యూ గో విత్ దిస్ కాంబినేషన్, నో ప్రాబ్లం. ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
850 ఇస్ ద ప్రైస్. మిగిలినంత వచ్చేసి సుమారుగా యావరేజ్గా 18 inches వరకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ బ్లాక్ బీట్స్, సింపుల్ అంటే సింపుల్ కానీ డీసెంట్గా ఉంది. జస్ట్ ఏమీ లేదు, ఇవన్నీ కూడా ఆనిక్స్ బీడ్స్, స్మాల్ సైజ్లో ఉన్న ఆనిక్స్ బీడ్స్ అనమాట. అండ్ ఇక్కడ కోరల్ అండ్ అగైన్ పల్కసర్ వచ్చేసింది. చెప్పాను కదా మ్యాక్సిమమ్ ఎన్నో కాంబినేషన్స్లో ఈ పల్కసర్లను యూజ్ చేస్తాను అని. నిజం చెప్పాలంటే ఇది కూడా నా ఓన్ డిజైన్ కాదు. నిన్న మార్నింగ్ ఒక మాడమని చెప్పాను కదా, ఆవిడే పోస్ట్ చేసింది ఇలా చేయమని చెప్పేసి. సో చేసేసాను, బాగా సెట్ అయింది. 18 inches సుమారుగా ఉంటుంది లెంత్, నీట్గా ఉంది. వేసుకుంటే అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవుతుంది. సింపుల్ ఏం లేదు, ఒకటే లైన్ మధ్య మధ్యలో ఇలా చక్రీస్ వస్తాయన్నమాట. అండ్ ఒక పల్కసారి కోరల్ చిన్న పెండెంట్. ఆ మేడం అంటే లక్ష్మీదేవి పెట్టి చేయమనింది. తర్వాత మళ్ళీ ఏంటంటే లక్ష్మీదేవి వద్దు, దాని బదులు ఇంకేదైనా పెట్టండి అంటే నేను ఇది సెట్ చేశాను. బాగుంది కదా, సింపుల్ సింపుల్ అకేషన్స్కి. అసలు అకేషన్స్తో కూడా సంబంధం లేదు, క్యాజువల్గా వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా సింగిల్ లైన్ వచ్చేస్తుంది, ఎక్కడ కూడా రఫ్నెస్ ఉండదు, బాగుంటుంది. వేసుకున్నామా అంటే జ్యువెలరీ వేసుకోలేదు, వేసుకోలేదా అంటే వేసుకున్నాం. అంత సింపుల్గా ఉంటుంది. కలెక్షన్ కానీ వర్క్ కానీ కాస్త హెవీ జ్యువెలరీ నచ్చే వాళ్ళకి అయితే అసలు నచ్చకపోవచ్చు. బట్ సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే ప్రతి ఒక్కరికి దాదాపుగా నా కలెక్షన్ నచ్చుతూనే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. 550 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులోనే ఇంకొక చిన్న తేడా చేసేసాను, అది కూడా చూడండి. లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. అంటే కొంతమంది పెండెంట్స్ ఇష్టపడరు, అంటే నేను చూసిన నా కస్టమర్స్లో ఆఫ్లైన్ వాళ్ళు కొంతమంది అబ్బా పెండెంట్స్ వద్దండి చాలా ఉన్నాయని చెప్పేస్తారు. సో వాళ్ళకి కూడా నప్పేలాగా దీనికి కాస్త కాంట్రాస్ట్గా కాస్త బిగ్ సైజ్గా ఇది తీసేసుకున్నాను. నీట్గా ఉంది కదా. ఎస్, సింగిల్ లైన్ కాబట్టి అన్నిటి మీదకి అన్ని సందర్భాలలో అన్ని అకేషన్స్కి అన్ని ప్రొఫెషన్స్కి అందరికీ కూడా బాగుంటుంది. మీకు సుమారుగా 17.5 నుంచి 18 inches ఉంటుంది. ఇది ఆ ప్యాటర్న్లో వేస్తేనే అందంగా ఉంటుందని నాకు అనిపించింది. దిస్ కాస్ట్ ఈజ్ 500 rupees ఫ్రీ షిప్పింగ్. దిస్ ఈజ్ ద కాస్ట్. కావాలనుకునే వాళ్ళు కనుక ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ ట్యాగ్తో. నాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ వీడియో ఎప్పుడో చూసేసి ఇంకెప్పుడో నన్ను అడిగితే ప్రైస్ మర్చిపోతాను. అందుకే ప్రైస్ ట్యాగ్తో తీసుకోమని ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ బ్లాక్లోని ఇంకొంచెం డిఫరెంట్గా దిస్ ఈస్. అండ్ అగైన్ బ్లాక్ విత్ కోరల్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా. అండ్ కింద ఇలా పీస్ వర్క్ వచ్చేసింది, జస్ట్ లిటిల్ లిటిల్ మ్యాంగోస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అగైన్ పల్కసర్లు, అస్సలు వదిలే పనే లేదు. వీటిని ఎంత చక్కగా ఉంటాయో, వేసుకున్నా కూడా బాగుంటాయి. 650 ఇస్ ద ప్రైస్. ఆల్మోస్ట్ ఇది కూడా మీకు 17.5-18 inches వచ్చేస్తుంది. బాగుంటుంది. 18.5-17.5 అంటే నెక్కి దగ్గరగా ఉండదండి, నెక్ నుంచి కాస్త కిందికి జారుతుంది. మీకు 16.5 అలా పెట్టేస్తే నెక్కు దగ్గరగా వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇంకొక సింపుల్ డిజైన్ చూపించేస్తాను పర్ల్స్లో. దిస్ ఈజ్ అ రియల్ పర్ల్ విత్ కాంబినేషన్ ఆఫ్ రూబీస్ అండ్ అగైన్ తంబల్స్ అంటారు కదా, వీటిని కిందకి చెప్పాను కదా అవే ఇక్కడ యూజ్ చేశాను. బాగుంది, అంటే పట్టుకున్న కొద్దీ ఇలా ఇంకా ఆసేపు పట్టుకొని ఇలా అనాలనిపిస్తుంది. అంత స్మూత్గా ఉన్నాయి బీడ్స్ అనేవి, నీట్గా ఉంది, రఫ్నెస్ లేదు, బాగుంది. మీకు ఇది లెంత్ వచ్చేసి సుమారుగా 19-20 inches అలా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది 19-20 inches. పెండెంట్తో పని లేకుండా పెండెంట్ ప్లేస్లో ఇవి ఇచ్చేసామన్నమాట. బాగుంటుంది ఏ శారీస్ మీదకైనా. ఇది రియల్ పర్ల్ కాబట్టి అన్ని శారీస్ మీదకి అన్ని కాంబినేషన్స్ మీదకి సెట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా అయితే ప్లెయిన్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. ఏ కలర్ ప్లెయిన్ శారీ అయినా, అది ఎలాంటి కలర్ అయినా కూడా సింగిల్ కలర్గా ఉంటుంది కదా, అలాంటి వాటి మీదకి బాగా, లేదంటే చిన్న బార్డర్ వచ్చిన శారీస్ మీదకి వెయిట్ మీదకైనా చాలా బాగుంటుంది. కాస్త ఇయర్ రింగ్స్ని హైలైట్ చేయండి సరిపోతుంది. 850 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా పర్ల్స్లో అనమాట త్రీ లైన్స్ పర్ల్స్ వచ్చేస్తాయి అండ్ బ్యూటిఫుల్ పీకాక్ పెండెంట్ వచ్చేస్తుంది మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 20 ఇంచెస్ వరకు ఉంటుంది ఈజీగా 19-20 ఇంచెస్ 18 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది అసలు ఇంకా నేను బ్యాక్ ఎక్స్టెన్షన్ చేయని అలాంటివి ఏమి వాడలేదు మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా కాస్త లెంత్ పెంచుకోవచ్చు అలా యూజ్ చేస్తే కనుక నేను జనరల్గా మెజర్ చేస్తుంటే అలాగే బీడ్స్ని మెజర్ చేసి చెప్పేస్తాను ఇంకా చైన్ అది యాడ్ చేయకుండా చెప్పేస్తాను 850 ఈజ్ ఎ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ చోకర్ ఇన్ బ్లాక్స్ బ్లాక్ అండ్ రూబీ కాంబినేషన్ వచ్చేసింది అనమాట ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి రూబీ ఫ్లవర్స్ విత్ సైడ్ కన్నా కూడా మీకు స్పిన్నల్స్ వచ్చేస్తాయి బ్లాక్లో సింపుల్గా అతి సింపుల్గా ఉండే చౌకర్స్ అనమాట ఇవి పెద్ద హంగామా ఏమి లేకుండా అతి సింపుల్గా ఉండే చౌకర్స్ ఇవన్నీ కూడా బ్యాకర్ పట్టు వచ్చేసి ఇలా డౌరీ వచ్చేస్తుంది ఇలా డౌరీ పెడితేనే చౌకర్ అనేది నిలుస్తుంది అది ఏదైనా సరే గోల్డ్ అయినా డైమండ్స్ అయినా ఏదైనా సరే ఇఫ్ యూ వాంట్ గో విత్ ద డౌరీ ఉంటేనే చౌకర్ ఎక్స్క్లూజివ్గా చౌకర్ అనేది చక్కగా మెడకిలా పొదుగుతుంది అనమాట దట్ ఈస్ ద ట్రూత్ లేదండి మీరు బ్యాక్ చేయని ఎందుకు ఇవ్వలేదు అని మీరు కూడా ఆర్గ్యూ చేస్తారు బట్ వాస్తవం ఏంటంటే ఎక్స్క్లూజివ్గా అది ఏ రకమైన చౌకర్ అయినా కూడా మీరు థ్రెడ్ వేస్తేనే చక్కగా నిలుస్తుంది మేడం మీద 800 ఈజ్ ద ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఆ సేమ్ పీస్ ఆల్సో అవైలబుల్ ఇన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దిస్ ఇస్ ఆల్సో ఫెంటాస్టిక్ కలెక్షన్ కదా డార్క్ గ్రీన్కి డార్క్ రూబీ పీసెస్ వచ్చేసాయి సింపుల్ సింపుల్ కలెక్షన్స్ విత్ సింపుల్ బడ్జెట్ విత్ నీట్నెస్ అండ్ యూనిక్నెస్ అవునంటారా కాదంటారా చెప్పండి దాదాపుగా ఏ కలెక్షన్లో కూడా రఫ్నెస్ హెవీనెస్ ఉండదు ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ కలెక్షన్సే సింపుల్ బీడ్స్లో సింపుల్ డిజైన్స్ 800 ఈజ్ ద ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ ఈజ్ ఆనెక్స్ బీడ్స్ ఇన్ గ్రీన్స్ నేను చాలాసార్లు వీడియోలు చూపించాను ఫర్దర్గా కూడా చూపించేస్తాను అండ్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ గ్రీన్ ఆనెక్స్ బీడ్స్ కట్టింగ్ వచ్చేస్తుంది ఆనెక్స్ బీడ్స్ మీద యూ కెన్ సీ హియర్ 5st ఇన్ క్వాలిటీ ప్రోడక్ట్ విషయంలో ఎటువంటి అనుమానం లేదనమాట బీడ్స్ అనేవి అంత ఫైన్ క్వాలిటీలో ఉన్నాయి యూ కెన్ చెక్ హియర్ క్రాస్ చెక్ హియర్ ద కట్టింగ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ దిస్ పైన ఏంటంటే జస్ట్ అన్కట్లోనే గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అంటే ఎగ్జాక్ట్గా గోల్డ్కి దగ్గరగా ఉంటుంది యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ లాగా అంత అంత వర్తి అంత జెన్యున్ ప్రోడక్ట్ అనమాట ఇంకా దీస్ ఆర్ ద ప్రెటీ 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 ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తుంది విత్ బ్యాక్ ఇలా బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది కొన్ని ఇయర్స్ మీరు వాడుకోవచ్చు కాస్త కేర్ఫుల్గా వాడుకుంటే కనుక ఇది ఎస్ కొన్ని ఇయర్స్ వాడచ్చు మీరు కేర్ఫుల్గా వాడుకుంటే ఇందులో పోయేదంటూ ఏమి ఉండదు అలాగే ఉండిపోతాయి బీడ్స్ 1800 ఈజ్ ఎ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్ల్స్ విత్ పెండెంట్ దిస్ ఈజ్ ద పెండెంట్ మీకు ఎలా వస్తుందంటే ఇది షేప్ లీఫ్ లాగా కాస్త కర్వ్గా ఉన్న లీఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట పెండెంట్ అనేది దిస్ ఈజ్ ద పెండెంట్
టూ లైన్స్ వచ్చేస్తాయి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. $950 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ అ చైన్ విత్ అ పెండెంట్. చైన్ అనేది చాలా థిక్గా వచ్చేస్తుంది. మీకు ఇవన్నీ పెండెంట్ ప్లేస్లో అన్నీ కూడా బగర్స్ వచ్చేస్తాయి, స్టోన్స్ అన్నీ కూడా. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ అన్నీ కూడా మీకు రియల్ డైమండ్లో ఎక్కువ కనిపించేస్తాయి. These are the earrings. ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు చైన్ కూడా ఎగ్జాక్ట్గా మీకు గోల్డ్ డిజైన్లో ఎలా వస్తుందో అలాగే వచ్చేస్తుంది. థిక్గా వచ్చేస్తుంది, బాగుంటుంది అనమాట. చూడడానికైనా మీకు వేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చేస్తుంది. మీకు సుమారుగా 18 inches అలా ఉంటుంది అనమాట లెంత్. డీసెంట్గా ఉంటుంది. ఇంకా పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ అది. 950 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈజ్ చైన్ విత్ పెండెంట్. బ్యూటిఫుల్గా ఉంటుంది పెండెంట్ కూడా. మీకు చైన్ అంతా కూడా ఇలా బాల్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట, కంప్లీట్గా గ్రేడేషన్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. యు కెన్ సీ హియర్ అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. దట్ ఈస్ 550 ఈస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ ముందుంటాను. అండ్ యాజ్ యూజువల్గా దిస్ ఈజ్ గివ్ అవే గిఫ్ట్. ఇది అనౌన్స్ చేసేస్తాను హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది. సో మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సిన సింప్లెస్ట్ టాస్క్ ఏంటంటే, ఫస్ట్ అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మధు, ఎస్ మధు గారు, యు ఆర్ ద విన్నర్. 142 లైక్, వెరీ నైస్ కలెక్షన్స్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కామెంట్ విచ్ యూ రోట్ అండ్ అబౌట్ ద వీడియో. మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మధు గారు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కదా, దానికి మీ సబ్స్క్రిప్షన్, మీ కామెంట్ అండ్ మీ లైక్ నెంబర్ వాటితో పాటుగా మీ అడ్రస్ పెడుతూ ఇదే రోజు సేమ్ డే కనుక మీరు పోస్ట్ చేస్తే డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు మేము ఈ గిఫ్ట్ అనేది డిస్పాచ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.